మాధురి కారుకు ప్రమాదం జరిగింది. పలాస సమీపంలోని టోల్గేట్ దగ్గర యాక్సిడెంట్ అయింది. మాధురికి గాయాలవ్వగా వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, అందుకే ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని మాధురి తెలిపారు. ఇది రోడ్డు ప్రమాదం కాదని, తానే కారును ఢీకొట్టానన్నారు మాధురి. చికిత్స తర్వాత ఆసుపత్రి నుంచి మాధురి డిశ్చార్జ్ అయ్యారు. బ్లడ్ టెస్ట్ ఇమ్మన్నారు, ఆల్కహాల్ టెస్ట్ చేస్తారంట. బ్రీత్ అనలైజర్ చేయమంటే బ్రీత్ అనలైజర్ ముందు చేసుకోండి అంటే బ్రీత్ అనలైజర్ కాదు బ్లడ్ టెస్ట్ అన్నారు. బ్లడ్ టెస్ట్కి ముందు బ్రీత్ అనలైజర్ చేయమని చెప్పాను. బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారు, అది జీరో వచ్చింది. శాంపిల్ బ్లడ్ శాంపిల్ కూడా తీసుకున్నారు. దే కెన్ మానిపులేట్ ద బ్లడ్ శాంపిల్ ఆల్సో. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలని మీరే తెలుసుకోవాలని చెప్తున్నాను. ఇది కొంచెం ఐ విజన్ బ్లర్ గా తల ఇది ఉంది, క్లాట్ ఏదో ఉందంట. స్కాన్ చేయాలి ఇప్పుడు, వైజాగ్ వెళ్ళి స్కాన్ చేస్తాం. ప్రెసెంట్ ఆరోగ్యం అంటే పర్వాలేదు, ఐ విజన్ కొంచెం బ్లర్గా ఉంది. హెడ్కి ఇంజురీ అయ్యి స్వెల్లింగ్ బ్లడ్ క్లాట్ అయింది, అది స్కాన్ చూస్తే తెలుస్తుంది ఏమైంది అనేది. అదే పెద్ద నాకు ఇక్కడ కొంచెం ఇక్కడ లిప్ అవి గాయాలు అయ్యాయి, ఇక్కడ కొంచెం పెద్ద క్లాట్ అయింది. క్లాట్ ఇప్పుడు ఎంఆర్ఐ తీస్తే ఏం జరిగింది అనేది తెలుస్తుంది. అదే చూడాలి చూడాలి. అదే మరి లైఫ్, ఇది సెకండ్ లైఫ్ అనుకుంటున్నాను. శనకాలంలో ఆ నిర్ణయం కొంచెం ఆత్మహత్య తప్పే తెలుసు, కానీ నా ఫేస్ లో ఉంటే తెలుస్తుంది ఎవరికైనా పెయిన్. ఎవరైనా పిల్లలు వచ్చి అలా అడిగితే ఎంత బాధగా ఉంటుందో తెలుస్తుంది. బట్ దీన్ని కూడా రాజకీయం చేయాలని చూసారు లోపల, మిమ్మల్ని కూడా ఎలా చేయలేదు చూసారు కదా మీరే, ఎవరిని కూడా ఎలా చేయలేదు. మీడియా ఎలా చేయకున్న లోపల చేయాల్సినంత ఇక్కడ సీక్రెసీ ఏముందో అడగండి మీరు పోలీసులు. మీడియాకి ఎందుకు మీకు ఎలా? అటు దువాడ శ్రీనివాస్ ఇంటి వద్ద భార్య వాణి కుమార్తె హైందవి దీక్ష కొనసాగుతోంది. వారికి మహిళల నుంచి మద్దతు లభిస్తోంది. తాము ఇల్లు విడిచి బయటకు వెళ్లబోమని దువాడ భార్య వాణి కుమార్తె హైందవి బైఠాయించారు. మరోవైపు ఎలాంటి అవాంఛన ఘటన జరగకుండా దువాడ నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. భార్య వాణికి డివోర్స్ నోటీస్ ఇచ్చేందుకు దువాడ శ్రీనివాస్ సిద్దమవుతున్నారు. ఇప్పటికే పిఎస్లో దువాడ శ్రీనివాస్ వాణి పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. ఇరు వర్గాలపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్కు రాజకీయాలు చేయడం రాదన్నారు ఆయన సతీమణి వాణి. రాజకీయాల కోసం ఒకరిపై తప్పుడు ఆరోపణలు చేయడం తనకు తెలియదన్నారు. తన తండ్రి, తాను ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉందన్నారు. జనాలకు సేవ చేసే ఆలోచన శ్రీనివాస్కు లేదన్నారు. తానే తన వద్దకు వచ్చిన ప్రజలకు సర్వీస్ చేశానని ఆమె తెలిపారు. ఆయనకి పాలిటిక్స్ తెలియవు, ఆయన నాకు రాజకీయం కావాలి, నాకు నేను రాజకీయం కావాలని అలిగేషన్ చేస్తున్నా. నాన్న అన్నట్టు మా ఇంటికి ఆయన వచ్చాడు, నేను ఎమ్మెల్యేగా చేశాను, డాడీ ఎమ్మెల్యేగా చేశాను, మేము పొలిటికల్ ఫ్యామిలీ, మేము రాజకీయం కావాలని కోరుకోవడం ఏంటండి. ఆయనకు అలాగే సంస్కారం లేదు. ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మా ఫాదర్ కూడా చెప్పారు, ఇంకా చాలామంది చెప్తారు. ఆయనకు అలాగే తెలుసో తెలియకో మ్యారేజ్ అయిపోయింది, సర్దుబాటు చేసుకుంటూ ఇద్దరు ఆడపిల్లలు కాబట్టి ఒక లైఫ్ని ఒక పద్ధతిగా లీడ్ చేసుకుంటూ ఒక పెద్ద మనిషిగా నేను వ్యవహరించాను తప్ప ఆయన ఎప్పుడు వ్యవహరించలేదు. సొసైటీకి చూసిన వాళ్ళకి ఎలా కనిపిస్తుంది అంటే వీళ్ళిద్దరు భార్యాభర్తలు పాపం పెద్ద మనుషులుగా ఉంటారు. ఆయన ఎప్పుడూ పెద్ద మనిషిగా బిహేవ్ చేయలేదు. నేనే ఎవరు వైఫ్ అండ్ హస్బెండ్స్ వచ్చినాయి, ఏ సమస్యలు ఉన్నాయి, పబ్లిక్ సమస్యలు ఉన్నాయి, డీల్ చేయడం అనేది నాకు అలవాటు. చెప్పి చెప్పి ఎందుకంటే పొలిటికల్లో అతను యాక్టివ్గా ఉన్నారు కాబట్టి కొద్దిగా వాళ్ళకి చెప్పు, పోలీస్ స్టేషన్కి చెప్పని ఇబ్బంది పడేదాన్ని. కానీ ఇప్పుడు జనాలకు సర్వీస్ చేసే ఆలోచన ఆయనకి ఎప్పుడూ లేదు. ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్పై వాణి తండ్రి రాఘవరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. శ్రీనివాస్తో వాణి వివాహం జరిగేటప్పుడు ఆయనకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవన్నారు. తామిచ్చిన 2 ఎకరాల స్థలంతోనే అభివృద్ధి చెందాడని అన్నారు. ఎక్కువ ధరకు తానిచ్చిన ఆస్తిని అమ్ముకుని క్వారీ వ్యాపారంలోకి ప్రవేశించారని, తమ సహకారంతోనే డబ్బు సంపాదించారన్నారు. దువాడ శ్రీనివాస్ తాము లేకుంటే జీరో అన్నారు. ఇప్పటికైనా వాణి శ్రీనివాసులు కలిసి ఉంటే బాగుంటుందన్నారు. భర్త కోసం వాణి చేస్తున్న దీక్షకు కుటుంబంతో కలిసి రాఘవరావు సంఘీభావం తెలిపారు. about the
అతనికి మేము ఇచ్చిన 2 ఎకరాలు తప్ప ముందు చెప్పండి, ఆయన 75 లక్షలకి అమ్మాడా లేదా చెప్పండి. ఆయన జేబు క్వారీ ఫైనాన్స్ ఎవరు పెట్టారు? అప్పటికి ఆయన పాస్బుక్ చూపించండి ఆయన దగ్గర. జేబు క్వారీలో అప్లికేషన్ వేయడానికి మినిమం ఒక 50 వేలు 1 లక్ష రూపాయలు ఎంత ఉన్న పాస్బుక్ ఆయన పేరు చెప్పండి. వెంటనే నేను 1 లక్ష రూపాయలు 50 వేలు నాకు మర్చిపోయాను వేసి ఆయనకి ఆ పాస్బుక్ చేయించి ఆయన పేరుని ట్రాన్స్ఫర్ చేసి పాస్బుక్ ఆ పాస్బుక్ చూసిన తర్వాతే అందులోనేమో ఆయనకి అప్లికేషన్ అలవ్ చేశారు జేబా ఒరిస్సాలో. ఆ కండిషన్లు అక్కడ కండిషన్లు అది అబద్ధమా ముందు చెప్పండి. అప్పుడు నీకు 50 వేలు కూడా లేదు, నీవు ఏ క్వారీ సంపాదించగలవు, ఏ ఇల్లు కట్టగలవు, ఏం చేయగలవు, నీకున్న ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, నీ వచ్చేటప్పటికి నీవు నాకు పెళ్ళేటప్పటికి నీకు 2 లక్షలు ఉన్నాయని పాస్బుక్ చూపించు, లేకపోతే ఏ బ్యాంకులో ఉండేవో చెప్పు, లేకపోతే నీవు ఎంత ఇన్కమ్ ట్యాక్స్ కట్టావు ఇంకా ఎస్ఐబాయేటో చెప్పు ఆయన. సో ఇటువంటివన్నీ మీరు అబద్ధాలు చెప్పుకొని ఎంతవరకు పబ్బం గడపగలరు? ఇప్పుడు ఏదో మన జగన్మోహన్ రెడ్డి దయ వల్ల ఏదో ఎర్రన్నాయుడు గారు ఊర్లో నిమ్మాడిలో పంచాయతీ ఎన్నికల్లో గొడవ చేసి డామ్ డూమ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి చూసి అంత వీరుడు ధీరుడు హీరో అనుకొని నీకు ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు. సరేలే ఎమ్మెల్సీ ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు, మా అల్లుడికే ఇచ్చారు కానీ మేము సంతోషపడ్డాం. నీకు ఊరేగింపులు తిరిగా మా కాళ్ళకు వచ్చి నమస్కారాలు పెట్టాం, మేము దీవించాం, అన్నీ చేసాం.